నీకంత కోరిక ఉంటే మా బట్టలోడి తీసి మా చూడాలనుకుంటే చెప్పు వస్తాం బ్రహ్మాండంగా నువ్వు ఇప్పబడలేదు మేమే ఇప్పి చూపిచేస్తాం నీకంత కోరిక ఉంటే నువ్వు కాదు కదా నీ జేజమ్ వచ్చినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని దించలేరు నువ్వు చంద్రబాబు ఒకటైనా కూడా ప్రతిపక్షాలంతా ఒకటై జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనే ప్రయత్నం ప్రతి బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు తిట్టడం ఈ కార్యక్రమం మొదలైంది దీంట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సూట్ కేసులు ఇచ్చి కొనుక్కున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇన్ని ఒక నాలుగు రోజుల నుంచి అసలు పట్టుకోలేకుండా ఉన్నారు వారాహి ఎక్కడం వారాహి ఎక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను బట్టలోడ తీసి కొడతాను తోలు తీస్తాను తాట తీస్తాను అని మాట్లాడుతా ఉన్నాడు ఇది పద్ధతేనానని నేను అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ నీకంత కోరిక ఉంటే మా బట్టలోడ తీసి మా చూడాలనుకుంటే చెప్పు వస్తాం బ్రహ్మాండంగా నువ్వు ఇప్పబడలేదు మేమే ఇప్పి చూపిచేస్తాం నీకంత కోరిక ఉంటే పద్ధతులు మార్చుకో నీకే కాదు నోరు మాకు కూడా ఉంది మేము కూడా ఇష్టానుసారం మాట్లాడగలం సిగ్గుండాలి కొద్దిగన్నా ఎటువంటి కుటుంబంలో పుట్టావు నువ్వు చిరంజీవి గారు పెద్ద మనిషి మాస్ హీరో అతను మంచి వ్యక్తి మంచి మనసున్న మహారాజు కూడా చిరంజీవి గారు వాళ్ళ తండ్రి ఇంకా పెద్ద మనిషి ఆ కుటుంబంలో నువ్వు పుట్టి ఏం భాష పవన్ కళ్యాణ్ అది పద్ధతేనాది నువ్వు చెప్పుకో నువ్వేం చేస్తావో నువ్వు చెప్పు నీ పార్టీ ఏం చేస్తుందో నీ సిద్ధాంతాలు ఏదో నువ్వు ప్రజలకు చెప్పాలి కానీ ఇష్టం వచ్చినటువంటి భాష వాడుతున్నావు మర్యాదేనా అది పద్ధతేనా నీ వల్ల చిరంజీవి గారికి నిన్ను కన్న మీ తండ్రికి పొరుగు పోతా ఉంది రాష్ట్రంలో పొరుగు తీసేస్తున్నావు వాళ్ళిద్దరు పొరుగు తీసేస్తున్నావు చిరంజీవి గారు చాలా గౌరవంగా మర్యాదగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతిగా మాట్లాడి ప్రజల్లో ఉన్నాడు ఆయన అది నీ దగ్గర లేదు నీ సంస్కృతి అది కాదు ఇష్టం వచ్చినట్టు తిట్టడం మమ్మల్ని ఇదే పని కట్టుకొని నాలుగు రోజుల నుంచి వారాహి ఎక్కి బండ బూతులు తిరుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నాయకులను కార్యకర్తలను మన ముఖ్యమంత్రి గారిని ప్రజలు మళ్ళీ నీకు బుద్ధి చెప్తారు అసలు నువ్వు చెప్పు నువ్వు ఒకరోజు ఏం చెప్పావు ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెడతానని చెప్పావు మరలా నేనే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నానని చెప్పావు మరలా నేను ఓడిపోయినా మీతోనే ఉంటానని చెప్తున్నావు ఏంది ఇది అంటే రంగాను చంపించిన చంద్రబాబు దగ్గర నీ తలకాయని తీసుకొని పోయి పెట్టేశావు అమ్ముడు పోయినావు మరలా మరలా కూడా నేను చెప్తాను మా నాయకులు కూడా చెప్తారు నువ్వు చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయినావు నువ్వు అన్నావు కదా నన్ను పదే పదే అంటున్నారు చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయినానని చెప్పుతో కొడతానన్నావు నేను ఛాలెంజ్ చేశా నేనే వచ్చి కోవూరులో నిలబడతా నీకు దమ్ముంటే రా చెప్పు తీసుకుని అని అడిగా ఈ మధ్యన నీలో ఉంచి మాట లేదు చెప్పులతో కొడతానంటావు బట్టలు తీస్తానంటావు అంతా నీ ఇష్టమే నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదు పిచ్చోడు నువ్వు మెంటల్ నీకు నొల్ల ఎర్రగడ్డ హాస్పిటల్లోనో విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోనో చేర్పిస్తే మంచిది అతన్ని ఎంత తొందరగా చేర్పిస్తే అంత మంచిది ఈ భాష నాకు తెలిసి మా కుటుంబం శుభం నేతి మిఠాయిలు శుభంతో అంతా శుభమే ప్రతి వేడుక శుభంతో ప్రారంభించండి మ్యారేజ్ బర్త్డే యానివర్సరీ ఇతర ఏ శుభకార్యానికైనా సరసమైన ధరల్లో ఆర్డర్ల మేరకు స్వీట్లు తయారు చేయబడును శుభ్రమైన వాతావరణంలో కమ్మనైన నేతి మిఠాయిలు మరియు హాట్ ఐటమ్స్ తయారీ మా ప్రత్యేకతలు కాజు కోవా బెంగాలీ ఐటమ్స్ నేతి మిఠాయిలు మరియు స్పెషల్ కోవా రసగుల్లా కోఫ్తా జామున్ మరియు ఇతర దేశాలకు ఆర్డర్లపై ప్యాకింగ్ మా ప్రత్యేకత ఈ శుభకార్యమైన వేడుకైనా సంప్రదించండి శుభం నేతి మిఠాయిలు బ్రాంచ్ 1 హోటల్ శుభం ఆత్మకూరు బస్టాండ్ దగ్గర నెల్లూరు బ్రాంచ్ 2 40 ఫీట్ రోడ్ చైతన్యపురి కాలనీ వేదైపాళ్ళం నెల్లూరు నువ్వు కాదు కదా నీ జేజమ్ వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దించలేరు నువ్వు చంద్రబాబు ఒక్కటైనా కూడా ఈ రాష్ట్ర ప్రజలు ముక్తకంఠంగా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు మీరు ఎంతమంది ఏకమైనా ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరు